ఈ సైకో జగన్ అందరినీ పేడ్ ఆర్టిస్ట్ అంటాడు, కానీ జగన్ మించిన ఆర్టిస్ట్ భారతదేశంలోనే లేడు. ఈ సైకో జగన్ సినిమాల్లోకి వస్తే భాస్కర్ అవార్డు గ్యారంటీగా వస్తుంది. బాబాయ్ని చంపినట్లు కోడి కత్తి ఒక డ్రామా అని తేలిపోయింది. దసరా వస్తే ఆయుధాలకి మనం పూజ చేస్తాం. జగన్ దేనికి పూజ చేస్తాడు? దేనికి? కోడి కత్తికి పూజ చేస్తాడు. బాబాయ్ మర్డర్ కేసు లాగానే కోడి కత్తి ఎపిసోడ్ కూడా సాగుతూనే ఉంది. అధికారం కోసం కోడి కత్తి డ్రామా చేశారని చంపేదానికి ప్రయత్నించింది శ్రీను కాదు, కోడి కత్తి సప్లై చేసింది బోత్స సత్యనారాయణ మేనలుడు ఇంకొక శ్రీను అని పాపం అక్కడున్న లాయర్ చెప్పే పరిస్థితి. అధికారం కోసం ఒక దళితుడు జీవితమే నాశనం చేశాడు ఈ సైకో జగన్. లక్ష కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసిన సైకో జగన్ కి బెయిల్ వచ్చింది. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకంగా కొట్టి చంపేసిన అనంత బాబుకి బెయిల్ వచ్చింది. కానీ కోడి కత్తి జగన్ నాటకానికి బలైన శ్రీనుకు మట్టుకు ఈ రోజు వరకు బెయిల్ రాని పరిస్థితి. హత్యలంటే జగన్ కి చాలా ఇష్టం, అందుకే బాబాయ్ని చంపేసిన అవినాష్ రెడ్డిని ఎంపీ చేశాడు, కోడి కత్తి సప్లై చేసిన వ్యక్తిని జెడ్పీ చైర్పర్సన్ చేశాడు, ఏకంగా దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకంగా చంపేసిన అనంత బాబుని ఎమ్మెల్సీ చేశాడు. ఇంకా కోడి కత్తి జరిగినప్పుడు కుట్లు వేసిన సాంబ శివారెడ్డికి ఏకంగా కేబినెట్ ర్యాంక్ ఇచ్చి ఒక పదవి ఇచ్చాడు ఈ సైకో జగన్. ఇప్పటికీ ప్రజలందరికీ అర్థమైంది ఈ కోడి కత్తి డ్రామా ఎవరు ఆడారు, ఎవరు ఆడారు? ఈ సైకో జగన్. జగన్ ఒక కొత్త పథకం తీసుకొచ్చాడు, ఆ పథకం పేరేంటో తెలుసా? అంధకార ప్రదేశ్. ఈ రోజు నేను పాదయాత్ర చేస్తుంటే పెద్ద ఎత్తున ప్రజలు బయటికి వచ్చి ఈ సైకో జగన్ కరెంటు తీస్తున్నాడు మమ్మల్ని ఆదుకోండి అని చెప్పే పరిస్థితి. వందల్లో వచ్చే బిల్లు వేల్లో వస్తున్నాయి, కరెంటు ఛార్జీలు పెంచి బాధుడే బాధుడు, ఇంకో పక్కన కరెంటు తీసి కూడా బాధుడే బాధుడు. కరెంటు ఛార్జీలు పెంచినాక మనసు వస్తుంది ప్రభుత్వానికి, కానీ 24 గంటల కరెంట్ ఇవ్వలేని దద్దమ్మ ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. ఈ సభాముఖంగా ప్రజలందరికీ మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు, వచ్చేది మన ప్రభుత్వమే. మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే కరెంటు ఛార్జీలు తగ్గించి 24 గంటల కరెంట్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాము. మీ అందరికి ఇప్పుడు ఒక చిన్న క్విజ్ చేస్తున్నా, రెడీనా? జగన్ రోజు ఏమి తింటాడు? మొదటి ఆప్షన్ బిర్యానీ, రెండో ఆప్షన్ అన్నం, మూడో ఆప్షన్ ఇసుక. ఇక్కడ నా ప్రజలందరూ అడుగుతున్నా ఏ ఆప్షన్, చేతులెట్టి చూపించండి. మూడో ఆప్షన్. పందికొక్కులాగా ఇసుక తింటుంది ఎవరు? సైకో జగన్. లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు పొట్టగొట్టింది ఎవరు? సైకో జగన్. రోజుకి ఎన్ని కోట్లు సంపాదిస్తున్నాడు తెలుసా? 3 కోట్ల రూపాయలు. నెలకి 90 కోట్లు, సంవత్సరానికి 1080 కోట్లు. అంటే 5 సంవత్సరాల్లో 5400 కోట్ల రూపాయలు ఈ ఇసుక పైన దోచేస్తున్నాడు ఈ సైకో జగన్. మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే ఇసుక సిమెంట్ ఐరన్ ధరలు తగ్గించి భవన నిర్మాణ కార్మికులకి పని అందించే బాధ్యత మేము తీసుకుంటాము. జగన్ ఒక దరిద్రపు పాదం. ఈ సైకో జగన్
ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని దరిద్రం వేధిస్తుంది. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎల్జీ పాలిమర్ గ్యాస్ లీకేజ్, కచ్చలూరు బోటు ప్రమాదం, అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది, కోవిడ్ వచ్చి వేలాది మంది ప్రజలు చనిపోతాం మనందరం చూసాం. ఇప్పుడు ఏకంగా వర్షాలే లేవు. 122 సంవత్సరాల్లో అతి తక్కువ వర్షం మొన్న ఆగస్టు మాసంలో పడింది. దాదాపు 32% తక్కువ వర్షం మన ఆగస్టులో పడింది. ఇది జగన్ దరిద్రపు పాదం ఎఫెక్ట్. ఈ దరిద్రపు పాదం వల్ల వర్ణదేవుడు కూడా బాయ్ బాయ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పే పరిస్థితి ఈ రోజు మనందరం చూస్తున్నాం. ఈ సైకో జగన్ ఒక అద్భుత